జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణువర్ధన్ శ్రీకృష్ణానగర్ లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో టీడీపీ కాంగ్రెస్ నాయకులు జోరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణానగర్ లో పార్టీ కార్యాలయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, తప్పకుండా రాబోయే రోజుల్లో ఎలా ప్రచారాలు ఇవాళ సాయంత్రంతో షెడ్యూల్ తెలుస్తుంది. ఓకే, రేపు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరుగుతుంది హైదరాబాద్. వాళ్ళ షెడ్యూల్ ఏముందని సాయంత్రం తెలుసు, అట్లాగే బాలకృష్ణ గారు కూడా తెలుస్తుంది. ఇవాళ కృష్ణానగర్లో చూసుకుంటే గతంలో టీడీపీ కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధే తప్ప కొత్తగా ఈ 4 సంవత్సరాలు ఒక శిలాఫలకాలు తప్ప ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదు. రకరకాల సమస్యలతో పబ్లిక్ ముందుకు వచ్చి విశ్వనాథన్ రెడ్డి గారిని మొరపెట్టుకోవడం జరుగుతుంది. రేపు ఆయన భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. ఫస్ట్ శాంక్షన్ చేసేది వీళ్ళకున్న సమస్యలు శాంక్షన్ చేస్తానని అందరికీ హామీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అందరం కృషి చేసి పెద్ద మెజార్టీతో హైదరాబాద్లో గెలిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు అంటున్నారు. ఇంకా ఇంకేం షెడ్యూల్ కాదు కాలేదు ఇవాళ సాయంత్రం రేపు మాకు. మరి ఇప్పుడు 8 రోజులే ఉంది, తక్కువ సమయం ఉంది, ఎలా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే ఇదే విధంగా ఇంకేమన్నా ఉధృతంగా చేయాలి? ఆల్రెడీ నియోజకవర్గంలో విశ్వనాథన్ రెడ్డి గారు డోర్ టు డోర్ పాదయాత్ర మొదలుపెట్టి నెల అయిపోయింది. ఆయన సుపరిచితుడే, అందరికి పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు, పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈయన వచ్చి ఇంకా మాడతారని. ఇంకా స్టార్ క్యాంపెయిన్స్ అంటే ప్రజలే స్టార్స్ మాకు, వాళ్ళు ఓట్లేస్తే. అభి తో ఠీక్ హే మా కుటుంబ.